రంగ సంస్థలకి డబ్బులు పెట్టుబడి అవసరం. అయితే వాటికి పెట్టుబడులు పెట్టాలంటే ప్రభుత్వం దగ్గర మళ్ళీ అప్పులు చేసి తేవాలి. పోనీ అవి లాభాల్లో ఉంటే అసలు పెట్టుబడులే అక్కర్లేదు. లాభాలు ఎప్పుడూ నష్టపడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో పెట్టుబడులేమో అవసరం అవుతూ ఉంది. మూసేస్తే ఒకవైపు ఉద్యమం, మూయకుండా ఉంచితే అది ప్రజల డబ్బులే. ఇలాంటి సందర్భంలో ప్రజల నుండినే నిధులు సేకరించి అంటే పెట్టుబడులు పెట్టించేటువంటి ప్రయత్నం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. అందులో 4వ విడత భారత్ బాండ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ ETFని డిసెంబర్లో ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తోంది. దీని ద్వారా సమీకరించిన నిధులను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల పెట్టుబడి అవసరాల కోసం వినియోగించబోతున్నారు. ప్రస్తుతం CPSE నిధుల అవసరాల మీద వాటితో చర్చలు జరుపుతున్నట్టు అధికారులు తెలిపారు. తాజా భారత్ బాండ్ ETF పరిమాణం దాదాపు గతేడాది స్థాయిలోనే ఉండొచ్చని చెప్తున్నారు. గతేడాది డిసెంబర్లో 1000 కోట్ల కోసం 3వ విడత జారీ చేయగా 6.2 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయ్యి 6200 కోట్లు వచ్చినాయి. భారత్ బాండ్ ETF దేశీయంగా తొలి కార్పొరేట్ బాండ్ ETF. 2019లో దీన్ని తొలిసారిగా ప్రవేశపెడితే అప్పట్లో 12400 కోట్లు వచ్చాయి. ఇక 2వ విడతలో 11000 కోట్లు వచ్చాయి. ఇప్పటివరకు 3 విడతల్లో 29600 కోట్లు సమీకరించారు. ఇప్పుడు ఎంత వస్తుందో చూడాల్సింది.